హాయ్ అండి అందరికి. మా కోడలి ఎంత గలీజ్ ఉంచుద్దో ఇల్లు. ఇవాళ నేను చూపించబోతున్నా, ఒకసారి చూడండి. చూడు ఈ వీడియో ఏంటి అంటే మెస్సీ హోమ్ టూర్ అనమాట. అంటే ఇంట్లో ఎవరు లేనప్పుడు నార్మల్ డేస్ లో మేము ఎట్లుంచుకుంటాం అనేది సీక్రెట్ అనమాట. ఇల్లు ఎట్లా పడితే అట్లా చేసేస్తాం. సో ఇప్పుడు ఆ స్టేజ్ ఎవరైనా వస్తే అయితే చాలా నీట్ గా చేస్తాం. ఇప్పుడు మండే కాబట్టి ఒక ఇంటర్వ్యూ ఉందంట, అప్పుడు నీట్ చేసుకోవాలి మండే లోపు. లేకపోతే ఇక్కడ అక్కడే ఉంటే ఫస్ట్ మీకు హాల్ చూపిస్తాం. మీరు కొంచెం ఇప్పుడేమో ఇప్పుడే వాటర్ సింబగాడు కూడా అంటాడు. సరిపోయింది, హీరోలను కొట్టుకుని కామెడీని చంపేసినట్టు నా మీద పడతారు. ఈడే ఫస్ట్ పెద్ద మోతగాడు చెప్పాలంటే ఈడు ఇంకా చాలా డర్టీ. అండ్ ఇంకోటి వస్తాడు. మీరు మా ఇల్లు చూసేటప్పుడు ఫుడ్ తినుకుంటా లేకపోతే స్ట్రాంగ్ ఉండి చూడండి, లేకపోతే కళ్ళు కింద పడిపోతారు. ఇంకా మా రూమ్ వచ్చేసి అయితే వెరైటీ ఉంటది కదండి. ఇప్పుడు ఫస్ట్ హాల్ లోకి వెళ్ళాం. ఇగో ఈడు సింబగాడు వాష్రూమ్ వాష్రూమ్ పోసిండు. అనుకొని తొక్కుతున్నా నేను అప్పటి నుంచి. అనుకొని తొక్కుతున్నా నేను అప్పటి నుంచి. ఇది ఒక హఠాత్ పరిణామం. నీళ్ళు అనుకున్నావు అది పవిత్రం జాల ఒక నిద్రసలుకో. రండి చూడండి చూడండి. అందులో ఉన్నాయి, ఇందులో ఉన్నాయి చెప్పులు. ఎవరైనా వచ్చినప్పుడు మేము ఇగో ఇట్లా పెడతాం, మెసలీడ కనిపించం ఇగో ఇట్లా. సాంప్రదాయని సాంప్రదాయని సుప్పిని సుద్ద పోసని చెప్పులు ఏ కాదు, ఏడున్నాయి ఆ సందులో కూడా ఉన్నాయి, దాంట్లో కూడా ఉన్నాయి. ఇట్లా పెడతాం నా చెప్పులు చాలా చాలా నీట్ గా పెడతాం. కవర్ ఏందో మరి అంటే ఇది ఇట్లా పెట్టి ఏం చేద్దాం. ఇదేందో, ఇదైతే పడేసేది లేదు, 2 సంవత్సరాల నుంచి ఇన్న ఉంది. ఏం తెలుసు నీకు, అందులో ఏదో ఒకటి వేసుకోవచ్చు. ముగ్గు వేసుకోం కానీ ముగ్గు ఉంటది మా ఇంట్లో. ఎందుకు వేసుకోలేదు అబద్ధాలు చెప్పబాగో ముగ్గు బయట. సో ఇప్పుడు ఫస్ట్ హాల్ రూమ్ కాబట్టి హాల్ రూమ్కి వెళ్ళిపోదాం. పదండి అండి, రాండి కోడలు గారు. రాండి కోడలు గారు, ఇక సింబాని వదిలేసి సింబాబాబు రాండి, దయచేయండి మా ఇంట్లోకి కోడలు గారు. మీరందరు రండి, మిమ్మల్ని పిలిచేది. సో చూడండి ఈ సోఫా అయితే అబ్బా, ఎవరైనా వస్తే ఎట్లుంటది తెలుసా, అన్ని చూపిస్తా. ఎవరైనా వస్తే ఎట్లుంటది కూడా చూపిస్తా. ఇగో నీట్ గా ఇది చూడండి, ఈయనే లేచిపోయింది. అట్లా జాన్ ఎవరైనా వచ్చారు అనుకో, అంటే ఆంటీ ఎవరు వస్తున్నారని ఏం చేస్తారు జరు జరు చూపిస్తా. ఆంటీ ఆంటీ రాండి రాండి సర్దే సర్దే ఆంటీ 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 రాండి ఆంటీ రాండి ఆంటీ అమ్మ బాబాయ్. ఒక్క సోఫా ఖరాబ్ మూడు సోఫాలు ఖరాబ్. ఆ రోజులు ఏం జరుగుతుంది మా ఇంట్లో నేను చూపిపోతున్నా. ఎప్పుడన్నా బట్టలు నేను తీసుకొచ్చి ఇడేస్తా అటు నుంచి చుట్టం చెప్తుందని పరుగు పోతుందని. ఎప్పుడన్నా బట్టలు ఇడి తీసుకో ఎవరు ఇట్లే సోఫాట దగ్గర అప్పుడే ఆంటీ ఆంటీ ఎవరు వస్తున్నారు అంటే బట్టలు ఏంది ఆంటీ ఇటీవ అని తలపెట్టి ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల. రూమ్ లో పెట్టిగో దీని మీద స్పెషల్ గా ఇది ఒకటి ఇట్లా కప్పుతా, మళ్ళీ ఆరం కూడా వస్తారేమో అని. మరత పెట్టేది లేదు, కప్పుకోవడమే కవర్ చేయడమే అక్కడ మా కోడలు గారిది. ఇన్ని బట్టలు ఇంతకన్నా డబల్ మరత పెడతారు. ఏమేమో కనిపిస్తున్నాయి. సో ఇంకోటి చూడండి, ఏడబడతాడు వాటర్ బాటిల్స్ కిందనే. మేము అక్కడే మర్చిపోతాం. వాస్తవానికి అయితే నేనైతే ఏడబడతా వీలే, ఏడదాగుతాడు వదిలేస్తారు, నేను ఏరుకుంట పోతా. నిజంగా చూడండి, నేను ఇందాకే తినేసిన ఇది ఈ సోఫాలో పడేద్దాం. ఎవరు ఆగు పడేయదండి, అట్లనే ఉంటాయి. నేను వచ్చి అయ్యో ఇడేసిరు వీళ్ళు, ఏం పిల్లలు ఏం కథ, ఎంత గలీజ్ చేస్తారు ఈ చదువుకున్నారా. సో హాల్లో సోఫాలు అయితే మేము ఇంత పెట్టుకుంటాం. ఇంకా చైర్స్ వచ్చేసి కామన్ కదా, చైర్స్ ఖాళీగా ఉంటే మనం వదిలిపెట్టాం. దుప్పట్లో లేకపోతే బట్టలో అయితే ఖచ్చితంగా వేసుకుంటాం కదా. కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, మీ ఇంట్లో కూడా చైర్స్ మీద బట్టలు వేసి దుప్పట్లు వేసేస్తే. ఆ చెప్పులు ఏంది, ఇది వచ్చేసి ఈ చెప్పులు ఏంది కథ. ఈ చెప్పులు గుర్తు వచ్చినప్పుడు ఇట్లా వేసుకుంటాం, గుర్తు వచ్చినట్లు లేకపోతే వేసుకోం. గుర్తు వచ్చినట్టు లేదు, ఎవరున్న చెప్పులు చూపించినట్టు ఉంది. ఇక్కడ బెడ్ ఈ మంచం మీద బెడ్ తీసేసినాము, ఎందుకంటే కూర్చుని రా వచ్చిన వాళ్ళకి కొంచెం కూర్చోడానికి దివాన్ లాగా ఏర్పాటు చేసుకున్నాం మేమే. ఇక ఈ దిండ్లు ఎవరైనా వస్తే నీట్గా
మన మిషన్ గుట్టిందండి కొత్తగా, జాను గుట్టింది. చూడండి ఎంత బాగా గుట్టిందో జాను. సూపర్ గుట్టింది కదండి, కానీ అబద్ధాలండి, నేను గుట్టింది. సో ఇంకా ఇక ఫోన్స్ కామన్ ఇక్కడనే. ఇక యాక్చువల్గా అయితే ఇక్కడ ఒక్కొక్కసారి మేము ఉప్పు డబ్బాలు చిన్న చిన్న ఉంటాయిగా, అవి కూడా పెట్టేస్తే ఉన్నాయి. తినేస్తారు, మెక్కుతారు, ఎడబడేస్తారు అని అన్ని. నేను ఒక దాని ఉన్న ఇంట్లో పని మనిషినిగా ఏరుకుంటా పోద్ది. మా అత్తయ్య ఉందిలే అని ఈమె, వాళ్ళు మా అమ్మ ఉందిలేనే ఏం చేయనా, గుర్తుపెట్టుకో. సాయంత్రం చెప్పనా, అబద్ధం చెప్పను ఇందులో? నిజం చెప్పు, నిజం చెప్పు, చేయనా చెప్పు. నిజానికి ఇప్పుడు వాదన వచ్చింది, ఇప్పుడు ఇవాళని తేలిపోవాలి వీడియో తర్వాత. ఇంకా చెప్పండి, పని చేయనా కొంచెం అన్నా చెప్పు. చాతనే కొంచెం అంటే చేస్తుందండి, నెల రోజులకు ఒక పని. సంస్కారహీనులు ఇంకా వేస్ట్ అడిగి కూడా. నేను చేసినప్పుడు సరే ప్రతి ఒక్కటి బ్లాగ్ తీస్తా, ప్రతి ఒక్కటి. ఏం లేదండి, చేస్తుంది. కాకపోతే ఒక్కోసారి ఇద్దరు ఇట్లా ఇలా 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 అనుకున్నప్పుడు ఎవరు ఇదేంది, ఇది అప్పుడప్పుడు నీ పళ్ళు రుద్దుతాను. ఎవరైనా హాల్లో పెట్టుకుంటారా మీరు? బాత్రూమ్ వేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయి. మనము అందరము ఒక్కటే ఒకటి చూడొద్దు అనుకుంటాం తినేటప్పుడు, కానీ మేము తినుకుంటా బాత్రూమ్ వేసి మేము వస్తున్నాం. లేదు ఆడే ఉంది. ఏం లేదు, మన బాత్రూమ్లోది రుద్ది మా జాను పళ్ళుగా రుద్దినట్టు రుద్దుతా అంటే. అది బాత్రూమ్లో రుద్దినవా? నేను పట్టుకొని ఒకటే ఊపిరిని కొత్తది అనుకుని పట్టుకున్నా. రుద్దలే. ఓకే, అది ఇరిగిపోతే ఇది తెప్పించిన. తెస్తే సింబాగాడు కొరుకుతుండని ఎడబెట్టాల తర్వాత గమ్మం తీస్తూ ఆడబెట్టేసిన, మర్చిపోయానా ఇప్పుడు గుర్తొచ్చింది. ఆంటీ మీ సంగతి ఈ ప్రస్తానికి వేసేద్దామా? అందాక మా ఇల్లుగా రోజు ఇంతే బాగువాడి ఇయ్యంది సింబాగాడి మూతి ఉడిచాయి. ఫుడ్ తింటాడుగా వాడు మూతి. తర్వాత వద్దు, ఆప్ చేయి, అక్కడికి ఆప్ చేయి. ఇంకే ఎక్కువ బోబాక. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. ఈ ప్రస్తుతానికి సింబాగాడ పాలు ఆయన అన్నం తిన్న తిరంగం వస్తాడు దగ్గరికి ముద్దుడమని. మా కోడలు వచ్చిన కాంజీ నాకు ఒకటి స్టార్ట్ అయిందండి. ఆ ఒకటే ఏంది చెప్పను జాను, రియ్యలో మనసుపూరి చెప్పిన. ఈ కళ్ళజోడు వచ్చేసిందండి, తలనొప్పి వచ్చేసింది మా కోడలు గారు వచ్చినప్పుడు. చూడండి, లొడలొడలు వాగుతూనే ఉంటది, ఏదేదో చెప్తూనే ఉంటది, తల తింటది నాది. చూస్తే ఏమంటది తెలుసా, ఆ రూమ్ లోనే కూర్చుంటుంది, ఇక్కడ రావాలి మాట్లాడాలి, అది అంటే మాట్లాడితేనేమో తలని వస్తుంది అంటుంది. అందుకే నేను ఫస్టే. ఏం లేదు చూడండి, డబ్బులు అయితే అబ్బాబ్బా చాలా డబ్బులు ఉంటాయి, పలగొట్టేసిరండి. ఇది నాకైతే పాప మా ఆంటీకి తెలీదు ప్రాంక్, అందులో పలగొట్టేసినారు. ఇది మొన్న డబ్బులు అవసరం అని నేనే పలగొట్టుకున్నాను. ఎవరికి కష్టం వచ్చిన సీతాదేవి ఫోన్లో నుంచి ఇస్తుంది. వీళ్ళకిద్దామనే లేవు నా దగ్గర, లాస్ట్ అయిపోయినాయి. ఇక కామన్ ఇక ఇక్కడ దుమ్ము, ఇదంతా చెదారం. దుమ్ముదే, దుమ్ము చాలా ఉంది నిజంగా. అసలు దీని వెనకాల ఇంకా ఘోరం ఉంటది, మీరు చూడలేరు. ఏం లేదు కానీ ఒకటి చెప్పనా, వీళ్ళందరూ లేకపోయినా నాకు తోడుండేది టీవీ అండి. మొన్నటిదాకా బిగ్ బాస్ చూసిన, ఇప్పుడు బంద్ అయిపోయింది. ఏం బంద్ కదా, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఇంకా ఏందో చూస్తా ఉంటా. ఇక అట్లా ఏది నచ్చితే అది నొక్కుంటా నొక్కు కూడా పోతా. వీళ్ళం ఎవరి రూమ్లలో వాళ్ళు ఉంటారు. ఇక నాకు ఇది ఒక్కటే పాపం కొంచెం నాకు టైం పాస్ చేస్తుంది అన్నమాట. దుమ్ము చూడండి, టైం పాస్ చేసేదాన్ని ఎంత పవిత్ర. ఏం దుమ్ము ఉంది, ఏది దుమ్మేది, దుమ్ము దుమ్ము అంటాను. ఇక పడితేనే ఉంటుంది, ఇక ఏంది అంత డస్ట్ వస్తుంది మరి ఇక్కడ. మస్తు డస్ట్ చూడు, కావాలని నన్ను మీ దగ్గర. అసలు ఈ దుమ్ము చూడండి, అయ్యో ఏ పండగలు వస్తుంది, దుమ్ము దులుపుకుంటూనే ఉంటాం. ఆయన కూడా డస్ట్ వస్తుంది చూడండి, శుభ్రం చేయదు ఒక్కసారి చేసే వాళ్ళని ఎక్కిరిస్తుంది. కింద చూపించు, ఇది సింబా వచ్చిన తర్వాత ఇంకా బద్ధకం ఎక్కువైపోయింది ఇంట్లో అందరికి. మాకు బద్ధకం వచ్చేసింది సింబా వల్ల. చెప్పు బద్ధకం ఎందుకు మేస్తారు, మాటమాటికి అడుగుతారు నాకు మాత్రం తెలుసు. ఇక మిషన్ చూడండి, చేస్తారు ఇది సింబా. మీ మిషన్ మీద ఏంటండి ఇవన్నీ, స్వెటర్లు, టీషర్ట్? నా మిషన్ పుణ్యానికి వచ్చిందని ప్రతి ఒక్కళ్ళు తీసుకొచ్చి స్వెటర్ ఇందులో వేస్తారు, టవల్ దుడుచుకుని. బాటిల్ సీడ్ అనే చాయ్ ఇక్కడే. ఏంది నా మిషన్ ఏమన్నా ఏందనుకున్నా, నా మిషన్ తెల్ల టప్పలా కనపడుతుంది. ఏంది ఏందండి వీళ్ళు బరీ ఓవర్ చేస్తున్నారు. పురాతనం 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 మీద అండి డ్రెస్సులు గిట్ట టైట్ ఫిట్టింగ్ చేసేది. చూడండి ఈసారి, ఇగో ఈసారి డ్రెస్సులు తీసుకొస్తుంది కుట్టబాక. పురాతనం అంట పురాతనలాగానే ఉండు కుట్టు మాత్రం చాలా బాగుంది.
మళ్ళీ పొగుడుతుంది చూసినవా, మళ్ళీ కుట్టపోతే ఇక నా మిషన్ పుణ్యం అనుకుందని ఎట్లా చేస్తారండి. నేను సదురుకుంటా కానీ ఇలా ఎందుకో కొద్దిగా రెండు మూడు రోజులు నుంచి కొంచెం ఏది నీట్గా ఉన్నా లేకపోయినా పూజ గది అయితే మేము నీట్గా ఉంచుకుంటాం చాలా చూడండి. ఇప్పుడు నేను వెళ్ళట్లేను, చెప్పులు వేసుకున్నాను కదా అందుకనే నాన్ వెజ్ ఏం తినలేదు, ఇది తినను కూడా. ఇప్పుడు ఇక్కడ ఫ్రిడ్జ్ మీద వచ్చేసి యాక్చువల్గా ఈ ఫ్రిడ్జ్ వాడట్లేమో అందుకని ఒక్కసారి క్లియర్గా చూపించు, ఇంత దరిద్రంగా ఉంది, వాడట్లేము వాడట్లేము. సో దీని మీద అగ్గి పెట్టలు ఛార్జింగ్ ఇగో ఎంత చెత్త చెత్త పెడతాం, ఎవరైనా వస్తే అని ఇట్లా తీసి సింబాగాడి అప్పుడప్పుడు జాన్ కూడా తింటది. చీ నేను తినను ట్రీట్స్ ఇక ఇవి కామన్ అనమాట, ఇవేమో అంతా మేము సద్రము. సో ఇక యాస్టిస్ అవి ఏం టచ్ కూడా చేయము, ఎందుకంటే క్లోజెస్ ఉన్నాయి కదా డబ్బాలు అన్ని క్లోజ్. టచ్ చేయదు, టచ్ చేస్తుంది అప్పుడప్పుడు ఏదైనా కావాలంటే టచ్ చేసి తీసుకుంటావు, టచ్ చేయకుండా తీసుకుంటావు అమ్మా. చిన్న చిన్న టచ్ చేస్తాం, ఇక్కడ అంతా ఏం మెస్సి ఉండదు నార్మల్. కాకపోతే దూంకొని జుట్టు ఇట్లా వదిలేసింది జాన్. ఏది నేను కాదు ఆంటీ, అంత పెద్ద కూరు కాదు, మాగు వాగు జనాలు ముంగటనిపించింది. చూడండి దువా పెట్టింది, నా పని ఏదైనా వంకపోయితే చాలు చూస్తుంది అన్ని కనిపెడుతుంది దొంగ. నేనేం చేస్తానంటే జుట్లు ఇంట్లో కింద పడిపోద్దని ఇలా జుట్టు దాచేస్తా. దాచి మీరేం తీసుకుంటారు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మా ఆంటీ మాత్రం గిన్నెలు తీసుకుంటది. సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలాగా. గిన్నెలు ఇస్తారండి, బుడిబుడి గిన్నెలు ఇస్తారు. ఏటికలు ఎందుకు ఎంత కష్టపడి పెంచుకుంటూ ఊడిపోతాను, ఉట్టిగా నేలపైన ఇది చేయాలి. మా కోడలైతే ఊడితే డబ్బా లేదు తీసా దాంట్లో వేస్తుంది దేంట్లో చెత్తలో. ఇది కామన్, ఇక ఈ లైట్స్ మీద మాకు దుమ్ము చాలా ఉంటది, ఇది కూడా అసలు ఘోరం. కిచెన్ లో మీరు గమనించండి, ఇప్పటికిప్పుడే మీరు హోమ్ టూర్ వీడియో నీట్ గా ఉన్నది ఓపెన్ చేయండి, ఇక్కడ ఏముండవు, చాలా కూల్ చాలా స్వీట్ గా అనిపిస్తుంది. బట్ ఇప్పుడు వచ్చేసి బాటిల్ కి మూతలు ఉండవు మా ఇంట్లో. ఇగో ఇదేమో ఇక్కడ ఉంది, ఇగో అబ్బా ఇదైతే మరి మసిపాప వచ్చేసి ఇక్కడ ఉంది. ఈ మసిపాప బాగా దుడుస్తాం. ఇక బాటిల్స్ ఇవి కామన్, ఇక దీనికైతే మూత కూడా పెట్టలేదు, దానికి మూతే లేదు అనుకున్నాను, దీనికి మూత కూడా లేదు, దీనికైతే అది వాడట్లేదు డబ్బా అట్లా పెట్టింది. యాక్చువల్గా చాలా మంది వచ్చినప్పుడు ఇంటికి ఎవరైనా వస్తే గిన్నెలు మేము సదురుకుంటాం, ఇప్పుడైతే సదురుకోం ఎవరు లేదు, ఎదుర్కోలేదు ప్రశ్నలో ఎట్లున్నాయి సంసారం. ఇగో ఇది నేను మార్నింగ్ పాలకూర చేసుకున్నా కర్రీ ఈరోజు. ఇంక ఇది గ్యాస్ చేసుకుంటే నేను చిక్కుకాయ కూర వండుకున్నాండి, చిక్కుడుగా కూర నేను వండుకున్నా, పాలకూర జాను వండుకున్నాను, పాలకూర వండుకున్నా చూసిరుగా. ఇక ఈ గిన్నెలు ఇవన్నీ ఆంటీ ఈ రోజు కడిగేసింది, ఇదంతా కామన్ బొచ్చలు బోళ్ళు. బెడ్రూమ్ లోకి వెళ్ళిపోదాం, మా చిన్నోడు బెడ్రూమ్. ఆగండి అక్కడే ఆగండి, అక్కడ ఆగపో దొరుకుతుంది. నేను కౌంటర్ సర్వీ తుమ్ము వస్తుందా, ఓ నా మీద తల్లి. ఇది మా ప్రేమ్ రూము ఆంటీ రూము, అయితే ఇక్కడ చూడండి పడుకున్నాడు వచ్చి, ఇది మడత పెట్టేది లేదు, అట్లనే పెట్టేస్తాడు కామన్, ఇట్లా పెట్టేసేసిండు పడుకున్నాడు. నా మధ్యాహ్నం అట్లా వదిలేసిండు. అబ్బా ఈడ సాపేసుకురు, ఇక్కడ ఎవరు పడుకున్నాడు, పడుకుంటాడు సింబాగాడు పడుకుంటాడు, ఈడ సింబాగాడికి సాప, సింబా బాబుకి అది ఇట్లా పెట్టేశాయి. సో ఈ కుర్చీ మీద కూడా బట్టలు దుప్పట్లు ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఇగో ఆంటీ కొంచెం నీట్గా పెట్టుకుంటుంది, ఎందుకంటే ఎక్కువ తీయరు కదా, ఎక్కువ నైటీయే వేసుకుంటుంది. ఈ వీడియోస్లోనే ఆంటీ శారీస్ కడుతుంది. దన్నమ్మ ఇప్పటికైనా మంచి చెప్పిన. ఏందో అనుకున్నా మీ తాన చాలా చాలా ఉంది రో సార్లే. ఇక డబ్బాలు అవి చిన్న చిన్నవన్నీ, ఈ రూమ్ కొంచెం నీట్గా ఉంటుంది, కానీ మా రూమ్కి వస్తేనే మీకు అద్భుతాలు కనిపిస్తాయి. అద్భుతం పద ఇంతసేపు మా కోడలు నన్ను బ్యాడ్గా చేసింది కదా, దుమ్ము ఉంటుంది మా అత్తగారు ఇట్టు ఉంచుద్ది అట్టు ఉంచుద్ది అన్నదిగా, మా కోడలు గారు ఎంత నీట్గా ఉంచుద్దో. ఇప్పుడు చూస్తా కోడలు గారు మీరు రూమ్ చూపించండి, ఇప్పుడు అది చూడండి అబ్బ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 ా సూపర్. అగో ఈడ దిండ్లు చెత్త చెత్త వాయో ఇదిగోండి, ఇగో చూడండి చెత్త, ఇదేందో చెత్త. మా సింబాగాడు కూడా నచ్చలేదు ఇది చూసిరా, ఇగో ఇదంతా చెత్త పెట్టుకుంది, ఇవాడు చున్ని ఇవన్నీ గలీజీ పెట్టుకొని ఇంతసేపు నన్ను నన్ను అన్నది దుమ్ము దూలి అని. ఏదమ్మా నీ శుభ్రం చెప్పు. ఇగో ఈ చెత్త చూడండి, సంసారం సంసారం సదరంగం సింబా నచ్చలేదా, నచ్చదురా మనకి, మనదే బెటర్ ఉంది. ఇదొక హఠాత్ పరిణామం చూడు, ఈ చెత్త చూడు, ఈ బట్టలు చూడు ఎంత గలీజుగా పెట్టిందో చూడండి, చూడండి బట్టలు చూడండి సదురుద్ది.
మూడు బాగుంటే అప్పుడు చదివి చక్క చక్క అన్ని పడేస్తాం అని నేను అప్పుడు అన్ని పడేసి చదువుతాను. ఇవన్నీ అయితే ఒక షాపింగ్ పెట్టచ్చు, ఇవన్నీ ఒక షాపింగ్ పెట్టచ్చు. చాలా ఉన్నాయి బోలడు, సర్లే ఇంకా చాలా ఉంది బయట కూడా చూపించా. ఇది ఇక్కడ అంతా నాని బట్టలు నీట్ గానే ఉంటాయి కొంచెం, కానీ నావైతే కొంచెం డర్టీ ఉంటాయి. అదేంటంటే మా అబ్బాయి ఇది కంప్యూటర్ సిస్టమ్, కంప్యూటర్ అంట సిస్టమ్, అబ్బా సిస్టమ్ మీద బాబుగారు ఏమో పెట్టుకున్నారు సిస్టమ్. కొలతలు పెడతాయి అప్పుడప్పుడు జానుని, అప్పుడప్పుడు జానుని కొలతలు పెడతారు ఎదుగుతుందా తగ్గుతుందా అని. నీకోసం ఇది, నేనే తెప్పించిన. యాక్చువల్గా ఈ టేబుల్ ఇరిగిపోయింది, సో ఇప్పుడు కొత్త చేపిస్తున్నాము. ఇక ఇది చూడండి, ఇక పైన పెట్టుకున్నాడు పాపం, చాలా కష్టపడి వర్క్ చేసుకుంటున్నాడు. ఇంకా అవన్నీ ఇక కామన్, ఇక దీని మీద కూడా దుమ్ము ఉంది. ఇప్పుడు ఇది కుక్క, సింగల్ ఉందని సింహాగాని తెచ్చిన తుడుచుకోలేము. ఇది చేరు, అప్పుడప్పుడు మా కోడలు ఇలా కూర్చుంటది, తేండ్రా భోజనం తేండ్రా. ఆర్డర్ ఎత్తదండి అనుకుంటారా? ఈడ కూడా మెస్ మెస్సే ఉంది, మొత్తం బాగాలేదు. అంతే ఏమో అంతా చెత్త చెత్త వేసినాం. ఈ డ్రా చూడండి, ఇగో అమ్మో ఇందులో ఉందండి పెంట అంతా, ఇందులో ఉందండి మొత్తం కొంచెం తెలిసి డబ్బు 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 దొరికింది. అమ్మో చూసారు కదా ఎట్లా అనిపించింది కామెంట్ సెక్షన్ లో. జుట్టు నాదన్నది కాక ఆమె జుట్టు చూడండి, తీసుకెళ్ళి దాంట్లో వేసుకుందా చూసిరా, అది చూసిరా అదే అట్ట దాచిపెట్టుద్ది. నేను ఏదైనా ఇంత మిస్టేక్ చేసిన అనుకో, సాధారణ నేను మిస్టేక్ చేయను చేసిన అనుకో, లాగి లాగి మత్తగారు చెడ్డదని చూపిస్తుంది. సో చూసారు కదా వీడియో ఎట్లా అనిపించింది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మా చెట్టు, మా మెస్సీ మెస్సీ హోమ్ టూర్ మీకు ఎలా అనిపించింది అంటే ఓకే బాగానే ఉందని అర్థం చేసుకోండి ప్లీజ్. హోమ్ టూర్ మెస్సీ మెస్సీ మా కోడలు గారు కాదు. నా బట్టల గురించి అయితే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో ఏం బ్యాడ్గా చేయకండి, ఎందుకంటే నేను ఒక 5 డేస్కి 1 వీక్ 3 ఉంటే అన్ని బట్టలు పడేసుకొని మడత పెట్టుకుంటా. బట్ ఇప్పుడు ఇంకా మీకు నార్మల్ చూపించాలి అనుకున్నా, యాజ్ ఇట్ ఈస్ చూపించేసిన, ఎందుకు మళ్ళీ మడత పెట్టేసి మీకోసం అన్నట్టు చూపించేసిన. మా కోడలు గారిని ఏమనుకోబాకండి, మా కోడలు గారు నన్ను తిట్టింది, కానీ నన్ను తిట్టినందుకు మీరు కసి తీర్చుకోండి కొద్దిగా. ఇప్పుడు మడత పెడతాందిరా బాబు వీడియోలో, వద్దు అక్కడ పడేసి రేపు మడత పెట్టుకున్నాం కానీ. సో ఈ విధంగా మడత పెట్టినట్టు చూడండి, చెప్పండి ఇక వీడియో ఎండింగ్ ఇవ్వండి, చెప్పు చెప్పండి ఇంకా వీడియోలో. ఇప్పుడు ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అండ్ నెక్స్ట్ కూడా మేము ఏమేమి వీడియోస్ చేయాలో చెప్పండి, తప్పకుండా ఆ వీడియో చేస్తాం మా అత్తే ఛానల్లో కానీ, నా ఛానల్లో కానీ, నాని ఛానల్లో కానీ. సో కోడల మాటే నా మాట, ఇంకా ఈ వీడియో మాటే నాకు శాశ్వతం. అండ్ మళ్ళీ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తాం. అప్పుడు దాకా సీ యు ఆల్, లవ్ యూ, బాయ్ బాయ్.